జీలుగుమిల్లి మండలం బరింకలపాడు స్కూల్ వద్ద గత రాత్రి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారు ధ్వంసం అయిందని వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కారు ధ్వంసం జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే సీఐ క్రాంతికుమార్ మరియు పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేశామని, చెక్పోస్టులు చుట్టుపక్కల మొత్తం గాలించామని అన్నారు. సాయంత్రానికి దర్యాప్తులో తెలిసిన విషయం ఏమిటంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద కారు షెడ్ నిర్మాణం జరుగుతుందని, అక్కడ ఉన్న పోలు ఒకటి కారు వెనక అద్దం మీద పడటం వల్ల అద్దం బీట్లిచ్చిందని, ఆ విషయం తెలియక ఎమ్మెల్యే పిఏ డ్రైవర్లు కారు వేసుకుని వెళ్తున్న సమయంలో బరింకల్పాడు స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉండటం వల్ల కారు వెనక అద్దం అదురికి ఊడిపోయి కారు లోపలికి పడ్డం వల్ల లోపల ఉన్నవారు ఎవరో కారుపై ధ్వంసం చేశారని భయభ్రాంతలకు గురయ్యారు తప్ప లోపల ఉన్నవారికి ఏమీ జరగలేదని, కారు ఎవరూ ధ్వంసం చేయలేదని, ఎమ్మెల్యే కూడా కారులో లేరని ఆయన వెల్లడించారు. అలాగే ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ తాను కారులో లేనని, తనకేమీ జరగలేదని, నియోజకవర్గ ప్రజలు నాయకులు ఎవరూ భయపడవద్దని, నియోజకవర్గంలో తనకు శత్రువులు ఎవరూ లేనని, తాను క్షేమంగానే ఉన్నానని తెలియజేశారు. గంట క్రితం బరింకలపాడు అడ్డు రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని గుర్తు తెలియని దొంగలు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను, అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి మా అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు, నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని మరొకసారి తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి, నేను పోలవరం డిఎస్పీ. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్ అనే విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను, కాంతికుమార్ జైలు సిఐ గారు, మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా ఈ దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా పోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులు అన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని ఏదో చూసుకుంటే, నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నది. ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:30 అయిందో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామ సౌండ్ వచ్చి కారులో పడిపోయినాయి. ఆ కారులో వెళ్ళిన ఉన్న వాళ్ళు భయపడి వెనక రాజదాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అక్కడ కారు పగిలినట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పగిలిందో వీళ్ళకి తెలియక ఈ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం సమాచారంలో ఇట్లా జరిగింది. కాబట్టి అంతేగాని ఎమ్మెల్యే గారి మీద కారు మీద దాడి అగంతుకులు కానీ ఎవరు కానీ దాడి జరిగిన సంఘటనలు లేవు. మరి రాయి కూడా చూపించారా సార్? వాళ్ళు రాయి ఉందని అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ దాంట్లో ఈ పోల్ పడ్డప్పుడు రాయి కూడా ఏమైనా చిన్న రాయం లోపల పడి ఉండొచ్చు అని అనుకుంటున్నాను.